రాష్ట్రంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. దేశభక్తి ఉప్పొంగేలా హైదరాబాద్ సహా జిల్లాలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన వీధులు తిరంగా వర్ణంలో మెరిసిపోతున్నాయి. నాటి మహనీయుల త్యాగాలను గుర్తు చేసేలా నేటి యువతలో స్వాతంత్ర స్ఫూర్తిని రగిలిస్తున్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం లక్ష్మీదేవిపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో అధికారులు వృక్షాబంధన్ నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మొక్కలను కాపాడాలని కోరారు. నిర్మల్ జిల్లా భైంసాలో బీజేవైఎం ఆధ్వర్యంలో భారీ జాతీయ జెండాలతో ద్విచక్ర వాహన ప్రదర్శన నిర్వహించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో బీజేవైఎం కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించి స్వతంత్ర మహోద్యమ ఘట్టాలను నినాదాల రూపంలో హోరెత్తించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధి బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ ప్రధాన రహదారిపై తిరంగా వర్ణంలో ఎల్ఈడి విద్యుత్ దీపాలను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. చేవెళ్ల కేజీబీవి పాఠశాల విద్యార్థినుల నడుమ విద్యాశాఖ మంత్రి వజ్రోత్సవాలు జరుపుకున్నారు. నిఘంటువులను పంపిణీ చేసిన మంత్రి భోజన, వసతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోషకాహార కిట్లు అందించారు. ప్రభుత్వ విద్యాలయాల్లో సకల సౌకర్యాలు కల్పిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మంత్రి సబిత వివరించారు. సర్కార్ చర్యలతో ఉన్నత విద్యనభ్యసించే అమ్మాయిల శాతం పెరుగుతుందని వెల్లడించారు. హైదరాబాద్ రహమత్ నగర్ డివిజన్లో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు గౌత్రావు జాతీయ జెండాను ఎగురవేసి దేశ సమైక్యతను కాపాడాలని పిలుపునిచ్చారు. భాగ్యనగరంలో ప్రతి ఇంటిపైన మువ్వన్నెల జెండా రెపరెపలాడాలని కోరారు. షాద్నగర్లో భాజపా యువమోర్చా ఆధ్వర్యంలో భారీ తిరంగాయాత్ర నిర్వహించారు. వజ్రోత్సవాల కార్యక్రమాల్లో ప్రతి పౌరుడు మమేకం కావాలని కార్యకర్తలు పేర్కొన్నారు. నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలోని ధర్పల్లి మండలంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆజాదీకా గౌరవ్ పాదయాత్ర సాగుతోంది. జాతిపితను చంపిన గాడ్సేను భాజపా నేతలు పొగడటం సిగ్గుచేటని సుదర్శన్ రెడ్డి విమర్శించారు. వజ్రోత్సవాల వేళ నేత కార్మికులకు భీమా కల్పిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం అందరికీ వర్తింపజేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. కులాలు, మతాల పేరుతో కాకుండా పేదలకు సంక్షేమ పథకాల ఫలాలు అందించాలని సూచించారు. స్వతంత్ర ఉద్యమ పోరాటం ఫలాలు ఈరోజు అనుభవించేటువంటి ఒక పరిస్థితులలో జాతి విద్వేషం రెచ్చగొట్టే విధానం ఏ విధంగా మన కేంద్ర ప్రభుత్వం మత విద్వేషం రెచ్చగొడుతుందో దయచేసి గమనించాలని చెప్పండి. ఈ 57 సంవత్సరాల వయసు నిర్ధారణకు ఓన్లీ ఎపిక్ కార్డ్ అన్న నాటి మీద ఓటర్స్ వెరిఫికేషన్ కూడా నాటువంటి సోమరిపోతే ఏదైతే ఉన్నదో ఎపిక్ కార్డు జాగ్రత్తగా దాన్ని నిల్వ చేసుకోకుంటే ఆన్లైన్ అప్లై చేసుకోరాదు. అన్నిటికీ అర్హత ఆధార్ కార్డు, ఆధార్ కార్డు మేము పరిగణలోకి తీసుకోము. ఎందుకంటే అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి.